మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు చుకేకే పూలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన సామాగ్రి 1/2 కేజీ గోధుమ పిండి, 300 గ్రాములు చక్కెర, 2 స్పూన్ల బియ్యపు పిండి, ఇలాచీ పౌడర్ కొద్దిగా, వంటకు సరిపడిన ఆయిల్. బౌల్ తీసుకొని దీనిలో గోధుమ పిండి, బియ్యపు పిండి, కాచిన ఆయిల్ కొద్దిగా, పిండంతా బాగా కలపాలండి. ఆయిల్ కొద్దిగా నీళ్లు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి గట్టిగా కలుపుకోవాలి. కలిపి 1-20 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి ఉంచాలి. పిండి మెత్తబడుతుంది. పిండి నానిందండి. ఇప్పుడు దీన్ని అప్పడాల మాదిరిగా చేసుకోవాలి. పిండి నానేలోపు చక్కెర పాకం పట్టుకుందాం. 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్లు పోసి లైట్గా జిగురు తగిలినట్టుగా తగలాలండి. అదే పాకము, గులాబ్ జామ్ పాకమేను. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఈ విధంగా పల్చటి చపాతీ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా రుద్దుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్టర్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా డైమండ్లు షేపులో కట్ చేసుకోవాలి. వీటిని ఈ డైమండ్ షేప్లో కట్ చేశాక వీటిని ఈ 2 కొసలు కలిపి ఈ విధంగా వడవాలి. మళ్ళీ దీన్ని ఇట్లా ఒక ఫ్లవర్ మాదిరిగా వస్తుంది. మళ్ళీ ఇంకోటి చూడండి, 2 కొసలు ఇట్లా కలిపి మళ్ళా దీన్ని వెనక్కి ఇట్లని ఈ 2 కొసల్ని కలపాలి. ఫ్లవర్ మాదిరిగా వస్తుంది. ఇంకొకటి కూడా చూద్దాము. 2 కొసలు కలిపి ఇట్లా ఒత్తుకొని దీన్ని మళ్ళీ ఇట్లా వెనక్కని ఇది ఫ్లవర్ మాదిరిగా వస్తుంది. ఇవి 2 కొసలు. ఇవి 2 కొసల్ని పట్టుకొని ఇట్లా వెనక్కని ఇట్లా వత్తాలి. ఫ్లవర్ మాదిరిగా వస్తుంది. పిండంతా ఈ మాదిరిగానే చేసుకోవాలండి. ఇవండి చుక్కేకే పూల్. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి నూనె కాగాక ఇవి వేసి వేయించుకోవాలి.
ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ వేడి వేడిగా పాకంలో వేసుకోవాలి. ఈ పాకాన్ని బాగా పీల్చేస్తాయి. కొంచెం ఇలాచి పొడి వేసి వీటిలో కొంచెం సేపు ఉంచి తర్వాత తీయాలి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో మాడిపోతాయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇవండి ట్రెడిషనల్ రెసిపీ అయిన చుక్కే ఫుల్. చాలా బాగుంటాయండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.